తల్లిదండ్రులు మా తండ్రి కుటుంబాన్ని ప్రేమించి వారిని నమ్మి వారికి ఇచ్చిన మీ గర్భఫలము తండ్రి వెతుకుచుండగా మరింత జ్ఞానయుక్తమైన కుమార్తెగా తాను ఎదగడానికి తల్లిదండ్రులు ఇరువరికి తండ్రి పరసమనమైన జ్ఞానమును అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా వచ్చిన వారందరికీ మీ బలమైన మాటల చేత నేరుగా మీరు మాట్లాడతారని ఎదురు చూస్తూ క్రైస్తవ కుటుంబాలంటే ఎట్లా ఉండాలో కొన్ని మాటలను అర్థం చేసుకోవడానికి మీరే మా హృదయాలను తెరుస్తారని కోరుతూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తున్నామని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న సేవకులకి పెద్దలైన వారందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కుమార్తె యొక్క పుట్టినరోజు కార్యక్రమం కొన్ని బలమైన మాటలు మనం నేర్చుకుందాం. పాప పేరు ఏం పేరు అన్న? కీర్తన. నైస్ నేమ్. నాకు పేరు అంటే చాలా ఇష్టం. నా కూతురు కూడా పేరు పెట్టుకుందాం అనుకో. ఇది ఒకటి, నిహారిక ఒకటి, ఈ పేర్లు ఇష్టం అన్నమాట పుట్టుదలంటే. సరే కానీ ఒక బలమైన మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. పుట్టినరోజు క్రైస్తవులు చేసుకోవచ్చా చేసుకోకూడదా? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, డైరెక్ట్ ఆన్సర్ నాకు చెప్పండి. క్రైస్తవులు పుట్టినరోజు చేసుకోవచ్చా? నేను చెబుతాను, చేసుకోవచ్చు చేసుకోకూడదు, ఇది నిజం. చేసుకోవచ్చు చేసుకోకూడదన్న మాటలో బైబిల్ని బట్టి మనం కొలగలిగితే ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోకూడదు, అది క్రైస్తవ్యం యొక్క డెఫినేషన్ మనకు తెలియాలి. క్రైస్తవ్యం అనగానే అన్నిటితో కలిసిపోయేది కాదు. మన ఐడెంటిఫికేషన్ ఏంటో తెలుసా? లోకంతో కలవకపోవడమే. మీరు క్రైస్తవులు అనడానికి గుర్తు లోకం నడిచినట్టుగా క్రైస్తవ్యం నడవకూడదు. లోకంలో ఉన్న పుట్టినరోజు ఎలా జరుగుతాయి? వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు కేకులు వస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు మొఖాలు చూసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. కానీ క్రైస్తవులుగా మనకి తెలియాలి. వారిని అడగండి, నేను చాలా పుట్టినరోజుల్లో చెప్పాను, మరలా చెప్తున్నాను, కేక్ మీద క్యాండిల్ వెలిగించిన తర్వాత క్యాండిల్ ఆర్పిస్తారు. ఎందుకు ఆర్పిస్తున్నారు? అందరూ ఆరిపేస్తున్నారు, మేము ఆరిపేస్తాం అంతే. మరలా క్యాండిల్ ఎక్కడ వెలిగిస్తారు తెలుసా? చచ్చిపోయిన తర్వాత. ఇక్కడ ఎందుకు ఆరిపేశారు, అక్కడ ఎందుకు వెలిగిస్తున్నారు? వెలుగుతున్న వాడిని ఆరిపోమన్నా ఆరిపోయిన ఎలగమనా? నీ జనరకి ఎవరికి తెలియదు. మనం అట్లా ఉండకూడదు. క్రైస్తవులు అనగానే ప్రతిదానిని బాగుగా ఎరుగిన వారుగా తండ్రి అయిన దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా ఉంటారు. మనం ఏమి చేసినను దేవునికి కృతజ్ఞత అర్పణగా ఉండాలి. మనకు నచ్చినట్లు చేయకూడదు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటారు, మీరు పానము చేసినను భోజనము చేసినను ఏమి చేసినను దేవునికి మహిమార్థముగా ఉండాలి. పుట్టినరోజు చెయ్యండి, కానీ లోకానికి ఒక మంచి సంకేతంతో చేయండి. లోకానికి మనకి తేడా తెలియాలి ప్రతి విషయంలో. పౌలు గారు అంటారు, మీరు లోకంలోనే ఉంటారు కానీ లోకంతో కలవకూడదంట. మీరు లోకస్తులతోనే తిరుగుతారు కానీ మీరు లోకస్తులుగా ఉండకూడదు అంటారు. అది కార్యక్రమాల్లో మరీ స్పష్టముగా కనబడాలి. మరి ముఖ్యంగా పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు ఈ జన్మదిన వేడుకలో ఈరోజు ఎవరైతే పుట్టినరోజు చేసుకుంటున్నారో ఆ పాపకి నేను బలమైన మెసేజ్ చెబితే అర్థమవుద్దా? ప్రకటన గ్రంథం మెరుపులు చెప్పిన అర్థమవుద్దా? అస్సలు అర్థమవుదు. మరి అర్థం కావాల్సింది ఎవరికి? ఆ పాపనగా అన్నారే ఆ తల్లిదండ్రులకు అర్థం కావాలి. ఈ మెసేజ్ ఆ పాప తల్లిదండ్రులకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి కన్న తల్లికి, కన్న తండ్రికి, కాబోయే వారికి కూడా, అందరికీ. అందుకే క్రీస్తు
క్రిస్టియన్ ఫ్యామిలీ ఎలా ఉండాలో మనకు తెలిస్తే క్రిస్టియన్ చిల్డ్రన్స్ ఎలా ఉండాలో మనకు అర్థమైపోతుంది. క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా ఉండాలో తల్లిదండ్రులకు అర్థమైతే క్రైస్తవ పిల్లలకు అర్థమైపోతుంది. చెప్పకూడదు కొన్ని విషయాలు, బైబిల్ కొన్ని విషయాలు చెప్పలా, చూపించమంతే. మరి ముఖ్యంగా క్రిస్టియన్ పేరెంటింగ్ ఏదైతే ఉందో బాగా వినండి. ఇది ఒక క్లాస్ అనుకుంటారో లేదా నేను క్లాస్ పెరుగుతున్నాను అనుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి, కానీ సారం మీకు అర్థం కావాలి. పిల్లలు బాగుండాలంటే ముందు తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు బాగుంటే వాళ్ళకు మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలకి వారి ప్రతిదానిని వారి జీవితంలో మిమ్మల్ని చూసి ముద్రలు వేసుకుంటారు. కాపీ పేస్ట్ అంటారు చూసారు, కంప్యూటర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా అలానే చేస్తారు. వారు ఇమిటేట్ చేస్తారు మన పిల్లలు మనల్ని. నిజమండి, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. తల్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కుండీ దగ్గర పాత్రలు కడిగి లేచిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లలు మళ్ళా ఆ కుర్చీ మీద కూర్చొని వాళ్ళ అమ్మ ఎలాగైతే కడిగిందో ఈ చిన్న పిల్ల అలానే కడుగుతుంటే దులుబులు చేతులు వేసుకుని ఏమర్థమైంది దానికి ఆ పిల్లకి? వాళ్ళ నమ్మేలా ఉండాలనుకుంటుంది అంతే. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి చిన్న పిల్లల్ని, వాళ్ళ మమ్మీ ఎలా అయితే ఇల్లు ఊడుస్తుందో, వాళ్ళ మమ్మీ పోయిన తర్వాత చిన్న టవల్ తీసుకొని అట్లా కట్టుకొని ఆవిడ కూడా అట్లానే ఊడుస్తుందో, తుడిసి వేయింది తుడుస్తుంది మళ్ళా. అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి, తుడాలని కాదు మా అమ్మలా నేను ఉండాలి అది. ఇక్కడ మీకు సెన్స్ అనేది పనిచేస్తే మన పిల్లలు ప్రతి విషయంలో మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు నోటితో చెప్పే వాటికన్నా మనం చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మధ్యకాలంలో ఒక వాట్సాప్లో వీడియో వచ్చింది, చిన్న పిల్ల ఆవిడ అంటుంది ఆంటీల దగ్గరికి వెళ్ళి కూర్చుని కూర్చుని ఆంటీల దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది ఆ పిల్ల, నేను ఎవరు పెళ్లి చేయట్లేదు ఎవరికి అని అడిగారు. నాకు ఏంటి పెళ్ళి చేయట్లేదు అంటుంది. చూసారా వీడియో చాలామంది ఫేమస్ అయింది బాగా. ఆ పిల్లకి ఏమర్థమైంది, చిన్న చిన్న గుడ్లు వేసుకుని చిన్న పిల్లలు ఊరకు గుక్క పెట్టేసి నాకు పెళ్లి చేయట్లేదని ఏడుస్తుంది. పెళ్ళికి తీసుకెళ్లారు ఆ పిల్లని. ఆ పాపకు ఏమర్థమైందంటే ఒకే ఒక్కటి, నేను పెళ్లి కూతురులా ఉండాలి. ఇంత పొడవు చూడం లే, నిండు ఆభరణాలు ఉన్నాయి, ఆ లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ నాకు రావాలి అంటే అర్జెంటుగా నేను ఏమవ్వాలి, పెళ్లి కూతురు. దానికి అదే తెలుసు, అంతకు పెళ్లి చేయట్లేదు అంటుంది. నిజానికి నాకు ఒక భర్త, నాకు ఒక కుటుంబం, అవన్నీ ఆ పాపకు తెలియదు. పిల్లలు ఏం చేస్తారంటే అన్ని మనం చూస్తూ నేర్చుకుంటారన్నమాట. అందుకే మార్టిన్ లూథర్ గారు కానీ, సైంట్ అగస్టస్ గారు కానీ, స్పర్జన్ అనే మహాభక్తులు కానీ క్రైస్తవ కుటుంబాలకు మరి ముఖ్యంగా మర్చిపోకూడని కొన్ని అధ్యయనాలు పరిచయం చేశారు వారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే ఆ అధ్యాయాన్ని పెళ్ళిల్లోనే చదువుకుంటారు, ఆ అధ్యాయాన్ని పెళ్ళిల్లో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక బలమైన సారం అక్కడ ఉంటుంది. చూద్దాం ఒకసారి కొలసలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసలకు రాసిన పత్రిక 3:18 నుండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇదే కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ సందర్భం ఏదైతే ఉందో మరలా ఎఫ్సి పత్రిక 5:23 మనకు కనబడుతుంటుంది. ఈ అధ్యాయాలట క్రైస్తవ తల్లిదండ్రులు ఎప్పుడు నెమర వేసుకుంటూ ఉండాలన్నాడు విప్లవకారుడు మార్టిన్ లూథర్ అన్నారు. సెయింట్ అగస్టిన్ అనే మహాభక్తుడు అంటాడు, ఎవ్రీడే క్రిస్టియన్ పేరెంటింగ్ లో ఇది ఒక పట్టి పట్టే సూత్రం అంటాడు. కానీ పెళ్ళిల్లోనే చదువుకుంటున్నాం మనం అది. ఎందుకు ఈ అధ్యాయం మనం కదపాలి అంటే, మీరు అలా కిందకు దిగుతూ వచ్చేసరికి 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో
నీ తల్లిదండ్రులు మాడు విండి. పిల్లలారాన్న సంగతి లేవనెత్తడానికి ముందు ఫస్ట్ ఎవరి కొరకు చెప్తున్నాడు? తండ్రులారా, తల్లులారా. ముందు పాఠం ఎవరికి చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు తల్లికి తండ్రికి చెప్తూ, ఇప్పుడు మీరు వారికి లోబడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వారి మాట వినండి అని చెప్తున్నాడు. పిల్లలు వారి మాట వినాలి అంటే తల్లి తల్లిలా ఉండాలి, తండ్రి తండ్రిలా ఉండాలి. అది ఎట్లా? అది దేవుడు కొలిసిన కొలత ప్రకారం ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ కుటుంబాలలో మీ కాపరాల్లో సువార్త యొక్క లోతును మీరు ఎరగకపోతే మీ కుటుంబాన్ని చక్కగా మీరు కలలని భవిష్యత్తును చూడాలనుకోండు అసంభవం. ఇది నిజం, పచ్చి నిజం. ఒక న్యూస్ వచ్చింది, మీరు చదివారు లేదో. ఆత్మహత్యలట ఇంచుమించు 50% వరకు లేక ఇంచుమించు ఎక్కువ మంది చనిపోకుండా ఉండే స్త్రీలు ఎవరో తెలుసా? క్రైస్తవులట. ఎందుకు? వారిలో ఆత్మధైర్యం ఎక్కువ ఉంటుందట. ఎట్లా? బైబుల్ వారిని అవేర్నెస్ చేస్తుందట. చదివారు ఇది? ఎప్పుడైతే మనం లోతుకి వెళ్ళగలుగుతున్నాము సువార్త లోతుకి, నేనేంటో నాకు అర్థమవుతుంటుంది అన్నమాట. కానీ గొడ్డు పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీ ఎలా ఉండాలో నాకు తెలియకుండానే నేను ఒక ఫ్యామిలీకి యజమాని అయిపోతాను. అది బాధ. అర్థం కాలేదు కదా, మరలా కొంచెం వెనక్కి. నేనేంటో నాకు అర్థమయ్యేంతలోపే నేను ఒక భార్యకి భర్తనైపోతాను. నేనేంటో నాకు తెలిసినంతలోపే నేను ఒక కొడుక్కి తండ్రిని అయిపోతాను. నేను కొడుకుగా ఉన్నప్పుడు నా తండ్రికి నేను ఎలా లోపడాలో నాకు తెలియదు, కానీ నా కొడుకు పుట్టిన తర్వాత వాడికి మాత్రం చెప్తాను, ఎవరు నువ్వు లోపడాలి రోయ్ అని. నాకేం అర్థమైందని వాడికి నేర్పిస్తున్నాను. నాకు ఒకటి తెలిసి ఏడిస్తే వాడు చెబుతాను. నాకే ఏమీ తెలీదు, నాకేంటి తెలిసే అంత లోపే నాకు పిల్ల ఉద్ది పిల్లలు పుట్టేస్తారు. ఏమీ లేని నా ఎంటీ మైండ్తో నా పిల్లలకి రూల్స్ పెడతాను. అర్థమవుతున్న? పేరెంటింగ్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందో, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో మనకు తెలియాలంటే గుర్తుపెట్టుకోండి, ముందు నేను కొడుకుగా ఎలా ఉండాలో నాకు తెలియాలి. అప్పుడు నా కొడుకుని ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేను చెప్తాను. నా తండ్రి దగ్గర నేను ఎలా వ్యవహరించాలో నాకు తెలిసినప్పుడే నేను తండ్రి అయిన తర్వాత వాడికి రూల్స్ చెప్పగలను. ఏమీ తెలియని నా ఎంటీ మైండ్తో నా కూతుర్ని అంటాను, నువ్వు నా మాట వినాలంతే అంటాను. ఎందుకు డాడీ అని అడిగితే యువర్ ఫాదర్ అంటాను. అంతే, అంతకు మించి ఆన్సర్ నా దగ్గర ఉందో చెప్పండి. లేదు. కానీ బైబిల్ మీ జీవితంలోకి రాగలిగితే మీ దగ్గర సరళమైన సమాధానం ఉంటుంది. అందుకే క్రైస్తవ కుటుంబాలకు చెబుతున్నాడు మహాభక్తుడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు, విధేయులై ఉండు. బాగా వినండి, విధేయులై ఉండు అంటున్నాడంటే ఉండరు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, ఉండండి అన్నది స్వల్పమైన ఆజ్ఞ కాదు, కుటుంబాలకి బలమైన ఆజ్ఞ. ఇది పర్యాయ పదం కాదు, అక్కడ విరుద్ధ భావం కూడా ఎదురవుతుంది. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు అంటే ఉండరు. మరి ముఖ్యంగా ఈ ట్రెండ్లో అసలు ఉండరు. టీవీ నైన్ల మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, గుర్తుందో లేదో, ఒక క్రైస్తవ, క్షమించండి, ఒక మహిళా సంఘానికి అధ్యక్షురాలు ఆవిడ. ఇంకా మహిళా సంఘ అధ్యక్షురాలంటే ఇంకా మేకలకు ఎలగడుస్తుంది మీకు తెలియలేక, అందరు కదలండి. మళ్ళీ మహిళా సంఘాలు చూసేంటే లేనిపోను కూడా. సమస్య ఏంటంటే ఆవిడ అంటుంది సామాజిక కర్తగా, ఏ స్త్రీలు ఏమాత్రం తక్కువ, ఆది నుండి ఇదే అణిచివేయడం జరుగుతుంది. ఆది నుండి కవులు అణిచేస్తారు, గ్రంథాలను అణిచివేత గురి చేస్తారు, చివరికి దేవుళ్ళు కూడా మా స్త్రీలను బానిసం చేస్తారు. ఏ మేము ఉద్యోగాలు చేయకూడదా, ఏ మేము బయట తిరగకూడదా, ఏ ఏ అని అడుగుతుంది. ఇక స్టూడియోలోకి వచ్చింది ఆవిడ అరుపులకు ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. ఆవిడ బట్టి పడుతూ ఒక పాటను వ్యక్తీకరించి చివరికి రచయితలు కూడా స్త్రీని అణిచివేశారు అన్నది.
ఏంటమ్మా రచయితలు ఎక్కడ చేశారు? ప్రతి రచయిత స్త్రీని పోలుస్తూ, చంద్రుని పోలుస్తూ, స్త్రీని పోలుస్తూ, నక్షత్రాలను పోలుస్తూ, స్త్రీనే కదా లేదు గొప్పగా వర్ణిస్తూ రాస్తారు పాటలు అంటే ఎక్కడా అంతే. మరి నీ పాట ఎక్కడా అని అడిగితే అప్పుడు చెప్పింది ఏమన్నా తెలుసా? ఆలయాలు తెలిసిన దేవుని నీతి అన్నారు చూశారు, అంతకన్నా గొప్ప సంగతి ఏముందమ్మా అని అడిగాడు. బాగానే ఉంది అక్కడ వరకు, ఆలయాలు తెలిసిన దేవుని నీతి, ఆ నీతి అంతా ఎక్కడ ఉంటుందట? ఎల్లాలుగా ఉన్నప్పుడు ఉంటుందండి. ఏ మేము ఉద్యోగాలు ఇవ్వకూడదా అని అడిగింది. మీకు అర్థం లేదు. ఆలయాన్ని ఆ నీతితో పోల్చారు, బాగానే ఉంది స్త్రీని, ఆ నీతి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మళ్ళా ఇల్లాలుగా ఉన్నప్పుడే జగత్తుకి జీవనం చూద్దట, ఇల్లాలుగా ఉంటేనన్న మేము చూద్దాం అని అడిగింది. అమ్మ అది కాదు తల్లి, అంటే మరొక పాట ఎత్తుంది, అపురూపమైనది ఆడ జన్మ అన్నారు, ఆ జన్మకు పరిపూర్ణత మరలా ఇల్లాలన్నారు. ఏమి ఉద్యోగం చేయకూడదా? అందుకే పౌలు అన్నాడు, తల్లిలారా మీ భర్తలకు లోబడి ఉండండి. సెన్స్ తెలుసు గనక బైబిల్కి, అవకాశం ఇస్తే దున్నేస్తారు. అందుకే వారికి తెలుసు, బైబిల్ గ్రంథకర్తలకి మానవ మనసులు తెలుసు గనకే చక్కటి ఫ్యామిలీ ఎలా ఉండాలి చెబుతున్నాడు. విధేత, విధేత లోబడి ఉండాలి. లోబడి ఉండడం బానిసత్వం కాదు, గౌరవించడం. చాలా మంది పురుషులకు కూడా తెలియంది ఏంటంటే, భార్య లోబడి ఉండమన్నాడు దేవుడు చెప్పాడు కనుక ఆవిడ నా సర్వెంట్ అనుకుంటారు. నా సమవుద్ధి అంది బైబిల్. చాలా మందికి తెలియని సంగతి ఏంటో తెలుసా? సాటి అయిన సహకారి అనగానే ఏమనుకున్నారంటే, సాటి అయిన సహకారి అనగానే మై సర్వెంట్ అనుకున్నారు. నా వీడికి ఎవడు సాటి లేడండి అంటే దాని అర్థం ఏంటి? నీకు సాటి అయింది ఒకరుతుందని. ఆవిడ మీ ఆవిడ నీకెవరు సాటి లేరు అన్న మాటకి నీకు సమవచ్చు ఒకరు ఉన్నారు అన్నాడు దేవుడు. ఆవిడే నా భార్య. నువ్వెక్కడైతే పడిపోతున్నావో, ఎక్కడైతే బలహీనం అయిపోతావో అక్కడ డోంట్ వరీ అని చెప్పేదే నీ సమవుద్ధి సహకారి. సర్వెంట్ కాదు ఆవిడ. ఆవిడ సర్వెంట్ మనకు సేవకురాలు కాదు, మనం నిలబెట్టేది. అందుకే బైబిల్లో వాడబడిన పదజాలం స్త్రీమూర్తి కొరకు సాటి అయిన సహకారి, సహకారి అన్న పదం పరిశుద్ధాత్మునికి. మనం పాపంలో జోగుతున్నప్పుడు నీతిని గూర్చి పాపమును గూర్చి ఒప్పింపజేసి మనం నిలబెట్టేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆ సుగుణం మరలా దేవుడు ఎవరిలో చూస్తున్నాడు తెలుసా? స్త్రీలో. అంత కారిస్తాడు స్త్రీమూర్తికి. అది మర్చిపోయి ఏవో గీతలు గీసుకుంటుంది ఈరోజు లోకం, మరి స్త్రీ లోకం. అందుకే దేవుడు అంటున్నాడు పౌలుతో, లోబడి ఉండుడే అని. లోబడి ఉండడం అంటే ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూని ఇవ్వడం, గౌరవించడం. కానీ యంగ్స్టార్స్ ఎక్కువ ఉన్నారు, బాగా వినండి. మనకు తెలియకుండా మీ భార్యను మీరే పాడు చేస్తుంటారు. పాడు చేయడం అంటే వారికి లేనిపోయిన అలవాట్లు నేర్పిస్తారు. ఎట్లానే చెప్పనా, మంచిగా ఫ్రెండ్లీగా ఉందాం బేబీ అని చెప్తారు. వాళ్ళకి అర్థమవుతుంది కదా, మంచిగా ఫ్రెండ్లీగా ఉందా అంటే ఏం చెప్తారంటే, నన్ను ఒకసారి జేమ్స్, ఒరే జేమ్స్ అని పిలు అంటారు. బాగానే పిలుస్తుంది, ఒరే జేమ్స్ అని నాలుగు గోళ్ళ మధ్య ఉన్నప్పుడు. ఇలాంటి సభకు వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నాం, ఒరే జేమ్స్ అందనుకో. ఏ ఎట్లా అనకూడదు ఇక్కడ అంటే అలవాటు చూస్తావు నువ్వే. నాలుగు గోళ్ళ మధ్య ఎన్ని ఆశలు ఇచ్చినా పర్వాలేదు, కానీ అలవాటు బయటకు వచ్చిందనుకో జాగ్రత్త. నీ భర్తను నువ్వే గౌరవించాలి తల్లి. ఈ శిల్పు చేష్టలు మంచివి కావు, గౌరవించుకోవడంలో సరదా ఉండాలి తప్ప సరదా అద్దులు మీరు వెళ్ళిపోకూడదు. సరస్వతులు వద్దండి బైబుల్. బైబిల్ భార్య భర్తల మధ్య కూడా ఎలా ఉండాలో చెబుతుంది. విధేయత, విధేయత. నాకు ఇష్టమైన మాట అండి, ఎప్పుడు చెబుతుంటాను, అది పేతురు గారు చెప్పిన మాటే. శారమ్మ గారు అబ్రహాం గారిని సర్జీ అని పిలిచేదట, యజమాని అని పిలిచేది. ఆవిడ ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉండడానికి 60 ఏళ్ళ వయసులోనే గరార్ రాజు చూసి అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఎప్పుడు? 60లో చూసి 20లో ఉన్న అమ్మాయి అనుకున్నాడు గరార్ రాజు చూసి. అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దేవుడు చెప్తే కానీ నాకు అర్థం అవ్వలేదు, అమ్మాయి కాదరా అమ్మమ్మరా అని.
చెయ్యి అడిందో నరికేస్తా అన్నాడు దేవుడు. ఆవిడ అమ్మాయి కాదు, అమ్మమ్మ, శారమ్మ, అబ్రహాము భార్య, అవక్కయ్య కూడా సంతురు వాళ్ళ ఆవిడ, సత్క్రియ, గొప్ప స్త్రీ, అంత సుగుణాల సంపన్న రాశి, అంత గౌరవం. తన మనసు నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? తన భర్తని యజమాని అని పిలుస్తారు. ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదంటే అబ్రహాం అబ్రహాం అని, అది స్టైల్ అయిపోతుంది మధ్యకాలంలో భర్తను పేర్లు పెట్టి పిలవటం. ఎందుకు ఇవి చెబుతున్నానంటే మీకు పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు బాగుండాలి. నీ భర్తనే నీ కూతురు ముందు నీ కొడుకు ముందు ఒరే జేమ్స్ ఒరే ఒరే అని పిలుస్తున్నావు అనుకో, లేదా జేమ్స్ అని పిలుస్తున్నావు అనుకో, నీ దగ్గరే నీ భర్త గౌరవం నీలో కనబడకపోతే నీ భర్తని గర్భాన పుట్టిన వాళ్ళు గౌరవించాలని కోరుకోవడం అవివేకం, జరగదు అది. నువ్వు ఎప్పుడైతే నీ భర్తని పిల్లల ముందు గౌరవిస్తున్నావో వాళ్ళకి అర్థమవుద్దు మా డాడీ ఎంత గ్రేట్ అని గౌరవిస్తారు. నువ్వు నోటితో చెప్పాల్సిన అవసరంలా. నీ పిలుపు, నువ్విచ్చే గౌరవం నీ పిల్లల వారు అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకే ఇసాకు అంత చక్కగా బ్రతకడానికి కారణం ఏంటి? వాళ్ళ మంచి దంపతులు వారు, వాళ్ళ మంచి దంపతులు కనుక అంత చక్కగా పెరుగుతున్నారు, అంత చక్కగా పెరగడం. అందుకే అతనుడు భార్యలారా మీ భర్తలకు విజయులయుడి విజయులయుడి విజేతను చూపించండి, గౌరవించండి. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. చాలామందికి తెలియని తప్పేంటంటే ఎక్కువగా బడ్జెట్ లెక్కలు వేసుకుంటారు. గొడవలు వచ్చినప్పుడు బడ్జెట్ లెక్కలు ఉంటాయి చూస్తారా, ఏ ఎందుకు తిడతావు నిన్ను, మా అమ్మ నాన్న ఏమి తక్కువ ఇచ్చారు నీకు అని అడుగుతారు. ఈ లెక్కలు అప్పుడు ఎందుకు, నువ్వు అమ్ముడిపోయావు. ఒకవేళ మీరు బాగా వినండి, క్రైస్తవ పిల్లలు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే కట్నాలు జోలుకు పోకండి, అది మంచిది కాదు. అది ఆడకూతురు కదా, అలా హింసు పెట్టడం కరెక్ట్ కాదంటాడు పౌలు. ఏమంటున్నాడు చూడండి, కిందకు వచ్చేసరికి ఇది ప్రభువును బట్టి ఉన్నది. ఏది? భార్యలారా మీ భర్తలకు లోబడడం ప్రభువుని బట్టి యుక్తమైంది. తెలివైన స్త్రీ తెలివైన లక్షణం ఏంటో తెలుసా? భర్తలను గౌరవించడం. ఎంతగా గౌరవించాలంటే భర్తల యొక్క అడుగు జాడలను గమనించుకుంటూనే వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. ఒక పూజారి కూతురు ఉందండి బైబిల్లో, పూజారి కూతురి. ఆ పూజారి కూతురు అసలు యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు ఆవిడకి. ఎందుకంటే పరిచయం చేస్తుందంటే యుక్తమైన అన్న పదం వాడాడు అక్కడ. యుక్తమైన స్త్రీ ఎట్లా ఉండాలో క్రైస్తవ స్త్రీకి తెలియాలంటే బైబిల్లో ఒక పూజారి కూతురు ఉంది. ఆ పూజారి కూతురికి యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ యెహోవా అని నమ్ముకున్న భర్తను చేసుకుంది. ఎంత గొప్ప స్త్రీ అంటే భర్త మనసు మెరగడమే కాదు, ఆ భర్త నమ్ముకున్న దేవుని మనసును కూడా బాగా ఎరిగింది. మరి ముఖ్యంగా మన హైందవ కల్చర్లో లేదా మన ఇండియన్ కల్చర్లో భర్త బయటకు పోతున్నప్పుడు లేదా ఉదయాన్నే లేచినప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, మరి ముఖ్యంగా స్త్రీ మూర్తులు, ఒకసారి లైసెన్స్ బిల్ ఎలా తీసుకుంటారు బయటకి, ఇలా ఎలా అద్దుకొని బ్రీతింగ్ ఆడుతుందో లేదో ఓ లుక్ వేస్తారనమాట అమ్మయ్య అనుకుంటారు. ఉదయాన్ని లేచి ఇది బలంగా ఉందా ఏంటది, అది లైసెన్స్ బలంగా ఉందా లేదా చూసుకొని ఇలా అద్దుకొని అతని వైపు ఒక లుక్కేసి ఇది బలంగా ఉంటాయని బలంగా ఉంటాడులే అనుకుంటాం. కానీ గమనించుకోండి, మీ భర్త ప్రాణాలు మీ యజమాని ప్రాణాలు ఈ పేడులో ఉండవు, మీ భర్త ప్రాణాలు తాలిలో ఉండవు, జీవాధిపతి చేతిలో ఉంటాయి. అతను బయటకు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు తన ఆయుష్ గట్టిగా ఉండాలి అంటే నీ భర్త ఎలా నడుస్తున్నాడో ఎప్పటికప్పుడు ఒక లుక్కేసి ఉంచాలి నువ్వు. వేసింది ఇక్కడ బైబిల్లో ఆమె పూజారి కూతురు, ఎవరో తెలుసు ఆవిడ పేరు సిప్పోరా. మిద్యాను అరణ్యంలో యాజకుని కూతురు,
మిద్యాను అరణ్యం అనగానే, అరణ్యము అనగానే ప్రకృతి దేవతలకు యాజకత్వం చేస్తున్న ఒక యాజకుని కూతురు. ఆ యాజకుని కూతురుకి ఎంత బాగా యెహోవా అర్థమయ్యాడంటే, ఆ మన మాటలో మాట్లాడుకుంటూ ఆ క్రైస్తవ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆ క్రైస్తవ దేవుణ్ణి అర్థం చేసుకుంది బాగా. గ్రేట్ అండ్ ఆవిడ పూర్వం ఉన్నా కానీ ఒకరోజు దేవుడు పిలిచాడు. ఆయన పేరంటే మీకు తెలుసు, మోజెస్. పిలిచిన తర్వాత వస్తున్నాడు, ఇక ఐగుప్తు నుంచి నువ్వే విడిపించి తీసుకెళ్ళాలయ్యా ప్రజలందరినీ, నువ్వే నాయకుడు అనగానే మీకు అంతా తెలుసు, చాలా కథ నడుస్తుంది. అదంతా అయిన తర్వాత నిలబడతాడు, బయలుదేరితే వెళ్తాడు. అలా బయలుదేరుతూ మోసే బయలుదేరుతూ ఫ్యామిలీతో బయలుదేరుతున్నాడు. ఏంటో నాకు తెలియదు కానీ మరి మార్గం మధ్యలో వదులుదామనేమో. బయలుదేరుతూ వెళుతున్నప్పుడు యెహోవా మహాఖడ్గమును దూస్తూ మోసేని చంపడానికి మార్గము మధ్యలో నిలబడ్డాడు. అదేంటి, ఎవరైతే దేవునికి పనికి పిలిచారో, ఎవరైతే దేవునికి నాయకుడు ఉండమని ఏ దేవుడైతే పిలిచాడో, ఇప్పుడు ఆ దేవుడే ఆ నాయకుడిని ఏం చేయాలనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ చేయడం ఎంత గొప్ప సంగతో, కుటుంబాన్ని నువ్వు చక్కగా నడవకపోతే అంత ప్రమాదం కూడా. నరికేస్తాడేమనుకుంటున్నారు, చాలా సీరియస్ విషయం. నేను దేవుని పనికి నియమింపబడ్డాను, దేవుని పనులు చేస్తున్నాను, నాకేంటిలే, నేను నాయకుడిని అయిపోయాను, నాకేంటిలే తిరగలేదని, నా పిల్లలను గాలి కుదిలి, నా భార్యను గాలి కుదిలి, నేను ఆజ్ఞను నెరవేర్చకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నరికేస్తాడు. మోసేకి జరిగింది అదే. నాయకుడివే కాదంట్లా, నా కొరకు నిలబడిన ఏకైక నాయకుడివే కాదంట్లా, కానీ నేను చెప్పిన గీత దాటిని ముందుకెళితే మెడకాయని తలకి ఉండదు అన్నాడు. ఏం చేశాడు, ఇప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, మీ మగ సంతానానికి 28వ దినమున సున్నతి చేయాలి అని. పర్లేదులే అనుకున్నాడేమో ఎవరు, మోషే గారు. ఇద్దరినీ బతుకున్నాడు తీసుకెళ్తున్నాడు కదా, స్వల్పమైన ఆజ్ఞలకున్నాడు లేదా పనిలో ఓవర్లుక్కు వచ్చేసిన నాకు తెలియదు, కానీ ఆజ్ఞను నిర్లక్ష్యం చేసిండు. దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఏమేమి బాగా గుర్తుపెట్టుకోండి, సామాన్యులకైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమో కానీ సేవకులకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు దేవుడు. సేవకులు బాగా గుర్తుపెట్టుకోవాలి, సామాన్యులకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు కనుక. ఏ నువ్వు సేవకుడు, నీకు తెలీదా, నీకు ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కత్తి దిగడమే ఇక నరికేస్తా అన్నాడు. అలాంటి టైంలో దేవుని యొక్క ఉగ్రత తన భర్త మీదకి రాబోతుందన్న సంగతి అంచనా వేసేసిందండి. యుక్తమైన స్త్రీ ఎవరు, సిప్పోరా. ఒక కంట కనబడుతూ ఉందన్నమాట. ఏమని, నా భర్తకి ఎప్పటికైనా ఈ ఆజ్ఞను బట్టి ప్రమాదం ఉంది అన్న సంగతి నెమరవేసుకుంటుంది. ఎప్పటికైనా రావచ్చు, ఎప్పటికైనా యెహోవా ఉగ్రత నా భర్త మీద పడొచ్చు అని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ తిరుగుతుంది. నా భర్త దేవుని యొక్క అందరిలో ఉండాలి, దేవుని యొక్క అడుగు జాడలు ఉండాలి, దేవునికి ఉద్దేశానుసారంగా ఉండాలి, దేవుని ఉగ్రతకు బలికాకూడదు. నా భర్త ప్రాణాలు జీవాధిపతి చేతిలో ఉన్నాయని బుక్కు బిక్కుమని ఎప్పటికప్పుడు భర్తను కనిపెట్టుకుంటూ తిరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు ఉగ్రత ముందుకు వచ్చేసిందో వెంటనే వాడికల రాయి తీసుకుని సిప్పోరా వచ్చి ఏం చేస్తుందో మనకు తెలుసు. తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క పడవేసినప్పుడు అంటది, ఇప్పుడు నాకు నిజమైన పెనిమిటివి అంటుంది. ఇప్పుడు నాకు నిజమైన పెనిమిటివి, ఎప్పుడు ఎప్పుడు నిజమైన భార్య భర్తలు తెలుసా, దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తున్నప్పుడు నిజమైన పెనిమిటి. బాగా శాలరీ తెచ్చినప్పుడు కాదు, బాగా శారీలు ఉన్నప్పుడు కాదు, బాగా ఇంట్లో అన్ని సమకాలను నిత్యావసరాలు తీర్చినప్పుడు కాదు, ఆజ్ఞం నెరవేరుస్తున్నప్పుడు నిజమైన పెనిమిటి. నిజమైన రక్త సంబంధమైన పెనిమిటి వైతివి నాకు అంటుంది. యుక్తమైన స్త్రీ గనకే ఎంటనే పట్టుకుంది, ఏమన్నా తెలుసా, నా భర్త యొక్క ప్రాణాలు, నా పెనిమిటి ప్రాణాలు జీవాధిపతి చేతిలో ఉన్నాయి అని. ఇలా ఎప్పటికప్పుడు కనిపెట్టుకునే స్త్రీ తనకు లోబడుతూ, తనకు ఎన్ను తట్టుతూ, తనకి సమకాలిన
ఒక సహవాసిగా ఉంటూ భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని భర్తకిస్తూ భర్త ప్రాణాలని ఎప్పటికప్పుడు దేవునికి విరోధంగా కాకుండా అంచున వేసుకుంటూ తిరిగే ఉత్తమమైన స్త్రీని అంటాడు, నువ్వు నిజమైన భార్యవి అంటాడు. లోబడి ఉండు అన్న మాటకి లోబడాలి అన్నది ఆజ్ఞ. బైబిల్లో ఫ్యామిలీకి సంబంధించి చాలా ఆజ్ఞలు ఉంటాయండి, మనం పట్టించుకోవాలి. నా ఫ్యామిలీ బాగోలేదు, బాగోదు. ఎందుకు బాగోదు? దేవుడు మన జీవితం లేకపోతే ఫ్యామిలీ బాగోదు, అంతే. ఇదే డైరెక్ట్ ఆన్సర్ ఇక. దేవుడు మన కుటుంబాల్లో ఉంటే బాగుంటాడు. నా కుటుంబాల్లో దేవుడు ఉండడం అంటే అదే చెప్తున్నాడు, నా ఆజ్ఞలు నా సువార్త లోతు మీకు తెలుస్తుందాన్ని. మరలా మాట, భార్యలారా మీ భర్తలకు విధేయులు ఉండు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. మరలా భర్తలారా మీ భార్యను ప్రేమించుడి అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ప్రేమించరు అని అర్థం. అంతే, వాళ్ళు లోబడి ఉండి అన్నాడంటే వండరు, అందుకు వండమని చెప్తున్నాడు. మరి ప్రేమించుడి అంటున్నాడంటే స్టార్టింగ్లో ప్రేమిస్తారు, తర్వాత ప్రేమించరు. పెళ్ళిని కొత్తలో చూడండి, ఇద్దరు చాలా దగ్గర దగ్గరగా నడుస్తారు. ఎట్లా మధ్యలో ఏగల దోమలు ఇంకేం వెళ్ళవేక. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు సమాజం వారిని ఏమనుకున్నా పర్లే, ఆ బైక్ మీద కానీ వాళ్ళు నడిచిపోతున్నప్పుడు కానీ చాలా దగ్గర దగ్గరగా అన్యోన్య సహవాసం. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత చూడండి, 100 మీటర్స్ గ్యాప్ వస్తుంది. ఏమైంది? ఆయన ముందు వెళ్ళిపోతుంటాడు, మన ఈ విలేజ్ కల్చర్లో మరి ముఖ్యంగా ఆవిడ వెనక్కి వచ్చేస్తుంటుంది. చూసారు లేకదోని తీసుకెళ్తుంటే అలా. ఏమైంది మరి? అంతకుముందు బాగానే నడిచేవారు కదా, ఇప్పుడేమైంది? పోయింది ప్రేమ. అది ప్రేమ కాదు, మీరేమనుకోనంటే మనకు నచ్చిన పదం మిడ్డూరంగా ఉన్న మోజు తగ్గిపోయింది. అది ప్రేమ కాదు, అది వ్యామోహం. పురుషుల్లో సహజముగా ప్రేమ ఉట్టిపడదు, ఉండదు ఆ హృదయాల్లో. భార్యలను ప్రేమించుడి అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రేమించరు. భార్యని ప్రారంభంలో ప్రేమిస్తున్నట్టుంటారు, ప్రారంభంలో ఉంటారు, తర్వాత వారు ప్రేమించరు, వారి స్వభావం అంతా బయటకు వస్తుంది. అందుకే స్టార్టింగ్లో మీరు చూడండి, చాలా అన్యోన్య సహవాసం, అందరిని వదిలేసి వారితోనే టైం స్పెండ్ చేస్తారు. అప్పుడు మరల వీళ్ళు తగిలించుకునే వాక్యం ఏంటో తెలుసా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్య నచ్చుకున్న మరల ఈ రిఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటో తల్లిదండ్రులు వదిలేమని కాదు, చాలామంది బ్రదర్స్కి అర్థం కాని విషయం అది. తన తండ్రిని తల్లిని విడిచి భార్య నచ్చుకుందంటే విడిచి అనగానే వదిలేసి వెళ్ళిపోయి నీ భార్యకు ఉండమని కాదు. ఎవరైనా లోపలికి వస్తారు ఇక్కడ మీ చెప్పులు విడిచి లోపలికి రండి అంటే ఇంకా వదిలేసి కొత్త చేత కొనుక్కోమని కాదు, మళ్ళా తిరిగి వెళ్ళి వేసుకోవాలి. నీ భార్యతో ఉండాల్సిన టైంలో నీ భార్యతో ఉంటావు, నీ తల్లిదండ్రులతో ఉండాల్సిన టైంలో నీ తల్లిదండ్రులతో ఉండాలి, ఉంటావు. అయితే తనతోనూ స్పెండ్ చేయాలి ఊరితో. అది దేవుడు చెప్పేది, అందుకని తల్లిదండ్రులను గారి కుదలేమని చెప్పలా. భార్యను మీరు ప్రేమించుడి అన్న మాట మీకు అర్థం కావాలంటే కొంచెం మనకు అర్థమయ్యే సరళమైన ఎగ్జాంపుల్ ఒక మాట. భార్యని మీరు అర్థం చేసుకోండి, నిజంగా మనసు ఉంటే తన అన్ని వదులు వచ్చేస్తుంది మన కొరకు, అవునా కదా? ఆవిడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆవిడకి బెడ్ కాఫీ ఇస్తారు. ఆవిడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాను చేయనని ఎన్నోసార్లు గారాభం పట్టి తన అవసరం అయితే మొండిగేసి నేను చేయనంటది, అంతే. ఏమనరు, అలాంటి మమ్మీ నదులు వచ్చేస్తుంది, వాళ్ళ డాడీ నదులు వచ్చేస్తుంది, తన అల్లారి ముద్దుగా రక్షణ కోసం ఉన్న తన సహోదరుని వదిలొచ్చేస్తుంది, తన బంధువుని ఊరిని అందరినీ వదిలేసి వాళ్ళందరినీ నీలో చూసుకుంటుంది వచ్చి. అప్పుడు అనుకుంటుంది నీ నుండి తనకి చాలా ప్రేమ కావాలని, కానీ మనం ప్రేమించడం. ఇంటికి వచ్చి మనకు లోకుగా ఎవరైనా దొరికారంటే ఎవరు? ఆవిడే. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కష్టపడుతుంది, ఎంతో లగ్జరీగా బ్రతికింది, ఇక్కడికి వచ్చేసరికి తన
లగ్జరీనెస్ అంతా పక్కన పడేసి మన కొరకు సేవ చేసి మన కొరకు పిల్లలు కానీ మన కొరకే అలసిపోయి మన కొరకే తడిసిపోయి ఇంత ఇలా అయిపోతున్నప్పుడు కనీసం ఇంటికి వచ్చి భోజనం చేసేవని కూడా అడగం, అన్నం పెట్టు అంటావంట. తాయికి పెట్టాలని తెలియదు నీకు, బయట తిరిగితే తెలుస్తుంది నీకు మళ్ళీ డిమాండ్ అక్కడ. ఇలాగే మార్చుకున్నారట డ్యూటీలు, నువ్వు ఇంట్లో ఉండు నేను ఇంట్లో ఉంటాను నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు. ఇలా మార్చుకున్నారట. మొన్న నన్ను ఎవరు పాస్టర్ గారు చెప్తున్నారు ఇలా మార్చుకుంటే ఇంట్లో ఉండు ఇంట్లో ఉండికి ఏం తెలియట్లా అన్నాడట, బయటికి వెళ్ళి నీకు ఏమి తెలియట్లా అంది ఈవిడ. ఇంట్లో ఉంటే నీకు తెలుస్తుంది అంది, బయటికి వెళ్తే నీకు తెలుస్తుంది, మార్చుకున్నావా అన్నాడు. మార్చుకున్నావు 1 వీక్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మారిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు. అప్పుడే బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలు ఉతుకుతూ ఉండగానే కుక్కర్ అరుస్తుంది. కుక్కర్ అరుస్తుండగానే డాడీ నాకు ప్యాంటు అంటున్నాడు. ప్యాంట్ వేస్తుండగానే మరలా పాలవుడు వచ్చాడు. పాలవుడు రాగానే మరలి ఇది భోజనం కర్రీ పిల్లలు పంపించడం ఎన్ని లైన్గా చేసేసరికి మరలా చాలా బిజీ షెడ్యూల్, ఇవన్నీ వేసరికి భోజనం చేద్దాం అన్నట్టయ్యా అనికి మరలా నీ క్యారేజ్ పంపాలి, పిల్లలకి పంపాలి, ఇవన్నీ అయ్యేస్తాయి టైంకి మరలా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి. ఇవన్నీ చూసేప్పుడు అనుకున్నాడు నీ దగ్గర దీనికి ఖాళీ ఎక్కడుంది, చాలా పొరపాటు పడ్డాను నేను. అప్పుడు ఆవిడ బయటకు వెళ్ళింది కదా, ఆవిడకి అర్థమైంది ఆఫీసులో కూర్చుంది ఎందరికో సమాధానం చెప్పుకోవాలి. అదే సార్ మొన్న ఇచ్చాను, అదే మేడం మొన్న ఇచ్చాను, అది ఇది ఆ గొడవ ఈ గొడవ ఇన్ని సెటిల్మెంట్లు చేసిన తర్వాత అందరిని కూల్పరిచి అందరికి సమాధానం చెప్పేసరికి తలపానం తోకొచ్చి అప్పుడు అంట దీనికి ఎక్కడ ఖాళీ ఉంది, ఇంత అలసిపోతున్నాడు ఇంతమందికి సమాధానం చెబుతున్నాడు ఆ బయట అని ఆవిడికి అర్థమైంది, ఈయనకి అర్థమైంది. అప్పుడు వచ్చి సారీ అన్నారు. చూసారా ఎవరు బాధ్యతలు వారు నెరవేర్చాలి. అదే ఆవిడ వంట చేయమనండి టక్కా టక్కా చేస్తుంది. మనం వంట చేయాలంటే మెనూ పెట్టుకోవాలి దగ్గర, 2-3 గంటలు అవుద్ది ఎన్ని గంటలు అవుద్ది, అది కూడా టేస్ట్కి వస్తుందో లేదో కూడా అది ఒక పెద్ద కొత్త ప్రయోగం అది. అది ఆవిడ చూడండి అలా మాట్లాడుతుంటుంది అలాగేస్తుంది, అలా మాట్లాడుతుంటుంది అలాగేస్తుంది, అలా మాట్లాడుతుంది టక్కా టక్కా మాట్లాడుతూ వండి పాడేస్తుంది. మనం వండాలంటే 3 గంటలు పడుతుంది. ఆ పని ఆవిడ చేయాలి, మన పని మనం చేయాలి. ఇవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఒక మాట అంటావు ఇంటికి వచ్చి వంట చాలా బాగా వండావు అంట. ఆ మాట చాలా ఉదయం చేసిన కష్టం అంతా మర్చిపోతుంది. కూర నీ ముఖంలో ఉందన్నాడు అలా అన్నాడు అనుకోండి ఎంత బాధపడతా చెప్పండి. అందుకే అంటున్నాడు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి ప్రేమించుడి. అన్నీ వదిలొచ్చింది నీ కొరకు, నిన్ను నమ్ముకొని వచ్చింది, నిన్ను నమ్ముకొని నీ కొరకు వచ్చింది, ప్రేమించు. ఈరోజు ఒక కేసు జరిగింది సీతానగరం పిఎస్లో, చాలా నిజంగా అతను చూస్తే చాలా బాధేసిందండి. ఆవిడికి లేనిపోని అక్రమ సంబంధమైన సంబంధాలు అలవాటు అయిన తర్వాత ముందుగా చెబుతుంది ఏమని నేను రాను అని మంచి భర్త అతను అంటున్నాడు. అది కాదు జరిగింది ఏదో జరిగిపోయింది నిన్ను నేను మరలా ఏలుకుంటాను రా అంటే నీలాంటి వాడి దగ్గరికి రాను అంటే మంచోడండి వాడు, అడు పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాడు. చూసారా అలాంటి భర్తలు అందరికీ దొరుకుతారా, దొరకరు. చాలామంది చేసే తప్పండి చెప్పిన భార్యలు భర్తని అర్థం చేసుకోవడానికి బదులు భర్తను అపార్థం ఎక్కువ చేసుకుంటారు. అర్థం చేసుకుంటే వాడు చాలా బాగా కనబడతాడు. మీ భర్తను పాడవడానికి కారణం ఎవరో చెప్పినా మా క్లాసులు వీగుతుంటారు, ఆ క్లాసులో పాయింట్ మీకు చెప్తున్నాను. మీ భర్త పాడవడానికి కారణం మీరే. ఇలా అంటున్నా మేము అనుకోకండి, వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు తెలుసా, ఎట్లా ఉంటారంటే మసిగొడ్లు అంటారు చూసారు మసిగొడ్లు, అలాంటి మసిగొడ్లు లాంటి నైట్ ఒకటి వేసుకుంటారు నైట్, ఇంకా అన్నిటికీ అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నైటీ వేసుకుని వాడి ముందు అటు తిరిగి ఇటు తిరిగి అన్నం పెట్టమంటారా అని అడుగుతుంది. ఆ మసిగుడ్డ వేసి తిరిగితే వాడు బయటికి వెళ్ళిన తర్వాత వాడికి చాలా రంగులు కనబడతాయి, ఈ మసి అనుకుంటాడు. ఎందుకు నువ్వే అదే బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవుతున్నావు, బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవుతున్నావు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా అవుతున్నావు, అతను మైండ్ డిస్టర్బ్ అవడానికి కారణం ఎవరు, నువ్వు నువ్వే ఖచ్చితంగా. నువ్వు అందంగా నడవాల్సింది లోకానికి కాదు మరి మీ ఆయనకి. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సర్కస్ ఫీట్లు చేసేవాళ్ళు బనేలు వేసుకుని చిన్న టవల్ కట్టుకుని తిరగకూడదు, అబ్బాయి చేసే పని అది.
నువ్వు ఊర్లో కాదు అందం కనబడాల్సింది మీ ఆవిడికి. గుర్తుపెట్టుకోండి, ఇవే చిన్న చిన్న గొడవలు ఇవే. ఎందుకు అక్రమ సంబంధాల వైపు ఎందుకు వెళుతున్నారు? మీరు తనకి ఇష్టానుసారం ఉండలేకపోతున్నారు కనుక. అమెరికాలో కేసు జరిగింది, వాళ్ళ ఆవిడ ఎందుకు వదిలేసిందో తెలుసా? వాడు యాప్ని తినడం నచ్చలేదని వదిలేసింది. అంటే వాడు ఎలా తిన్నాడు మీకు అర్థమైపోలేక. ఇది కూడా కాపురాలు విడిపోవడానికి కారణాలు. అంటే ఆ యాపిల్ని ఎలా తిన్నాడు మీరు ఒకసారి ఊహించుకోండి. ఆ యాపిల్ తినడం నచ్చలేదని అందుకు వదిలేస్తాడు మా ఆయన అంత కేసులో. జాగ్రత్త, మీ భార్యకి మీరు నచ్చాలి, మీ భర్తకి మీరు నచ్చాలి. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగం ఉండ. మీ దగ్గరే శుద్ధి శుభ్రం లేదనుకోండి, మీ పిల్లలకి శుద్ధి శుభ్రం రావడం అనేది అసాధ్యం. మీ భర్తను మీరు గౌరవించకపోతే నీ కొడుకులు గౌరవించాలనుకోవడం అసాధ్యం. నీ భార్యను ప్రేమించడం రాకపోతే తన తల్లిని నీ పిల్లలు ప్రేమించాలనుకోవడం అసాధ్యం, జరగదు. మన మాటల్లో, మన నడవడికలో, ప్రతి విషయంలో పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, మనల్ని కాపీ చేస్తూ ఉంటారు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. తల్లిదండ్రులు బాగా ముందు దాగే తల్లిదండ్రులు తండ్రి అనుకోండి, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఎంటీ సీసాలు ఈపుతుంటాడు పైకి. ఎందుకు? నేను చూసి నీలో ఉండాలనుకుంటున్నాడు. మగపిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుంది కానీ వాడికి ఇంకా నూనె మీసాలు వస్తుండే కానీ లింగి కట్టేయాలన్న కోరిక వస్తుంది. ఎందుకు? వాళ్ళ నాన్న చూస్తున్నాడు. వాడు కూతురు ఎదుగుతూ ఎదుగుతున్నప్పుడే శారీ కట్టుకోవాలని ఎందుకు అనుకుంటుంది తెలుసా? నిన్ను చూస్తుంది, ప్రతి విషయంలో చూస్తారు. అందుకే పిల్లలకి ఏ వినిపించాలో అదే వినిపించాలి, పిల్లలకి ఎలా కనబడాలో అలానే కనబడాలి. ఎందుకు ఈ అప్డేట్ కల్చర్లో ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు తెలుసా? పిల్లలను పెంచడం అనగానే అనుకుంటున్నారు టైంకి భోజనం పెట్టడం, మంచి బట్టలు కొనడం, ఇది అనుకుంటున్నారు పెంచడం అంటే. అది కాదు, పిల్లలను పెంచడం అంటే టైంకి అన్నీ పెట్టడం కాదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం మళ్ళా స్నాక్స్, తర్వాత మళ్ళీ డిన్నర్, ఇది కాదు. టైం కొత్త బట్టలు కొనడం ఇది కాదు పిల్లలను పెంచడం అంటే. మరి వాటితో పాటు ఈ సువార్తలు ఉన్న విలువలను పెంచడం, అది పెంచడం అంటే. అలా పెంచాలి అంటే ఇదిగో ఈ సువార్త లోతు నాకు తెలియాలి అన్నాడు. భార్యను ప్రేమించుడి భర్తలారా, భార్యను ప్రేమించుడి అన్న మాట అంటున్నారంటే మీరు చచ్చేంత వరకు మిమ్మల్ని నమ్ముకుని వచ్చేసింది. ఎప్పటికీ ఎగ్జాంపుల్ విని ఉంటారు, మరొకసారి చెప్తాను ముగించుకునే ముందు. ఒక సైకాలజిస్ట్ ఒక స్త్రీకి, ఇంటి ఇళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక టెస్ట్ పెట్టాడు. వినే ఉంటారు, ఒకసారి వినండి. వాళ్ళందరికీ పరీక్ష పెడితే, వాళ్ళందరిని తీసుకొచ్చాడు ఆ మానసిక నిపుణుడు, తీసుకొచ్చి నిలబెట్టి, మీరు చాలా తెలివైన స్త్రీలమ్మా, హౌస్ వైఫ్స్ అందరూ, అయితే మీ నుండి తెలివైన దాన్ని ఒక దాన్ని ఒక స్త్రీని నిలబెట్టండి, ఆమె వచ్చి ఈ గేమ్ ఆడాలి, తెలివైన వారి కొరకు ఈ గేమ్, మీరందరూ తెలివైన వాళ్ళు అన్నాడు. ఈయన పొగిడితే ఇంకుండరు కదా భూమి మీద, పొంగిపోయారు. నేను ఆడతా అని వచ్చింది ఒక పెద్దమ్మ, వచ్చింది నిలబెట్టారు. ఏంటి సార్ గేమ్ ఏంటి చెప్పండి, టక్క టక్క ఆడతా అన్నది. ఏం లేదు, మీరు పది పేర్లు రాయండి, పది పేర్లు రెండు పేర్లు లాస్ట్కి రావాలి, ఆ రెండు పేర్లు మళ్ళీ ఒక పేరు పోవాలి, ఒక పేరు నిలబడాలి, ఇది గేమ్ అన్నాడు. ఓ సంతేనా అంది. ఇదిగో తీసుకొని సాక్పిస్, ఎల్లండి బోర్డు దగ్గరికి రాసేయండి నచ్చిన పేర్లు అని టకటకటక రాసింది స్నేహితులతో సహా. రాసిన తర్వాత నాలుగు పేర్లు సరిపోయింది అన్నాడు. అంతేనా, సరిపోయింది. అప్పుడు అన్నాడు, మేడం మీరు చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా ఆడుతున్నారు మీరు గేమ్ అన్నాడు. మరి ఏమనుకున్నావు? అంతే, నాలుగు పేర్లు సరిపోయిన తర్వాత మళ్ళా మేడం ఇంకొక రెండు పేర్లు సరిపోయింది, మొత్తం ఆరు, ఇంకా నాలుగు ఉన్నాయి. చాలా బాగా ఆడుతున్నారు మేడం, ఆ రెండు పేర్లు ఎవరివి అని అడిగారు. మా బంధువులు అండి, అందుకే సరిపోయాను. సూపర్, మీరు చాలా ఇంటెలిజెంట్లో ఉన్నారు అన్నాడు. మరేమనుకున్నావు అంది. మరలా వెళ్ళింది, మరలా వెళ్ళిన తర్వాత ఇంక నాలుగు పేర్లు మేడం, ఒక పేరు జరిపోయండి. ఆ పేరు చెరుపుతూ కొంచెం ఏడుస్తుంది. మేడం ఆ పేరు ఎవరిది మేడం అని. ఆ పేరు నా కూతురుదండి అంది. అంటే మీరు నలుగురా? అవును, నా కొడుకు, నా కూతురు, మా ఆయన, నేను. కూతురు పేరు జరిపితే ఎందుకు ఏడుస్తున్నారు మేడం అని అడిగాడు. తనకి వయసు వచ్చిన తర్వాత వేరొక పురుషుని పెళ్లి చేసుకుని తన పంపించేయాలి కదా,
నా జీవితాంతం తను ఉండదు కనుక నాకు తెలుసు, అందుకే ఏడుస్తున్నాను, నా లైఫ్లో ఈవిడ ఉండదు అందుకే చెరుపుతున్నాను అన్నాడు. అన్నదే చాలా తెలివిగా ఆడుతున్నారు మేడం మీరు గేమ్ అన్నాడు. నెక్స్ట్ మేడం మరొక పేరు చెరిపేయండి అన్నాడు. చెరుపుతుంది మరీ ఎక్కువగా ఏడుస్తుంది, ఈ పేరు ఎవరిది మేడం ఇంత బాగా ఏడుస్తున్నారు అన్నాడు. నా రొమ్ము పాలు తాగనోడిది అంటే ఎవరు నా కొడుకు, నా కొడుకు పేరండి, మరి అతని పేరు ఎందుకు చేరిపేస్తున్నాడు, ఉంటాడు కదమ్మా నీతో అని అడిగాడు. ఉండడు, తనకు భార్య వచ్చిన తర్వాత కూడా తను వదిలి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడు కదండి, అందుకే చెరుపుతున్నాను. తర్వాత మరలా ఇక రెండు పేర్లు ఉన్నాయి, ఆ రెండింటిలో తన పేరు చెరిపింది, ఒక్క పేరు ఉంచింది, ఈ పేరు ఎవరిది మేడం అని అడిగాను. ఏడుస్తూ చెంగుతో తుడుచుకుంటూ అన్నమాట, మా ఆయనదండి. ఆయన పేరు ఎందుకు ఉంచారు మేడం, ఆన్సర్ తెలుసు ఆయనకి, అడగాలనుకున్నట్టు. నా జీవితాంతం నాతో ఉండే ఒకే ఒక్క పేరు నా భర్తది, అందులో ఉంచాను. ఈ సెన్స్ మన భర్తలకు తెలిసిందనుకోండి, తన హృదయంలో నీకు ఎలాంటి స్థానం ఉందో నీకు ఎరిగితే తనను నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తావు. అది స్త్రీ అంటే అన్ని వదులుకొని వస్తారు మన కొరకు. అందుకే భార్యలారా భర్తలకు లోపడండి, భర్తలారా భార్యను ప్రేమించండి. వీరిరువురికే చెబుతూ ఇప్పుడు చెబుతున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులు మాట వినుడి వింటారు. ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినుడి అంటే ఇలాంటి తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వింటారు, వింటారు. మీరు ఎప్పుడైతే సరిగ్గా లేరో మీ పిల్లలు మీ మాట విన్నారు. మీరెప్పుడైతే మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారో వారి ముందు, మీ ప్రేమ అనురాగాలు ఎక్కడా లోపాలు లేకుండా ఎప్పుడైతే ఉంటున్నారో మీ పిల్లలు మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తారు. ఇది ప్రభువుని బట్టి చెబుతున్నాను అంటున్నాడు పౌలు. ప్రభువు నింపిన సారం మన హృదయాల్లో అంటున్నాడు పౌలు గారు. నిజమే, పిల్లల పాడవడానికి కారణం మనం వారి మధ్య ఉండాల్సిన విధముగా ఉండకపోవడమే. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక తండ్రికి వృద్ధాప్యం వచ్చింది. ఆ వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళ ఆవిడ ఏం చేసిందో తెలుసా, తనకి ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలైతే అందులో చిన్నోడంటే బాగా ఇష్టం ఆ తల్లికి. ఎప్పుడైతే చిన్నవాడంటే బాగా ఇష్టమో ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఆయనకి చనిపోవడానికి రెడీ అయిపోయాడు, ఇంకా మంచం పట్టేశాడు అనమాట, తల కూడా సరిగ్గా అనబట్టలేదు. అలాంటి టైంలో తన యజమాని తన భర్త పెద్ద కొడుకుని పిలిచి అంటున్నాడు, రే పెద్దోడా నేను ఎలాగా చచ్చిపోతాను రా, చనిపోయే ముందు నాకు ఒక మంచి కర్రీ తిని చనిపోవాలనుంది. ఆ కర్రీ ఏంటంటే ఏట మాంసం. ఎవరు ఆ ఫాదర్ ఎవరు, ఐజక్. సన్ ఎవరు, దొంగ దొంగ సన్ యాకోబు. అవరు జేమ్స్ యాకోబు. పెద్ద కొడుకు ఎవరు మనకు తెలుసు, యాసావు. ఈ యాసావు యాసానికి పడిపోయాడు, అది గొడవ. ఎంత అమాయకుడంటే యాసావు, ఆ ఎర్ర ఎర్రకుండా కూర నాకు కట్టకపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోయేలా ఉన్నాను, ఏ అడవులు ఏమంత ఆస్పం గరిసిందా, చచ్చిపోతాడట. చచ్చిపోతాడంటే చాలా మందికి ఇది దరిద్రం ఉంటుందండి, ఇంకా తినకపోతే చచ్చిపోవడం బెటర్ అండి అంటారు చూసారు. అలాంటివి ఉంటే అలాంటి బ్యాచ్ ఎవరు, యాసో. యాకోబుని మీరు బాగా గమనించండి, యాకోబు మోసగాడైపోవడానికి కారణం ఎవరో తెలుసు, వాళ్ళ మమ్మీ. ఎస్, వాళ్ళ అమ్మే. వాళ్ళ అమ్మ వల్లనే యాకోబు పాడయ్యాడు. ఏ కాదా చెప్పండి, ఇది ఖచ్చితం. యాకోబు మోసగాడిగా తయారవడానికి కారణం రిబక్కా. ఇది ఖచ్చితమైన ఆధారం. మరొక మాట చెప్పినా, యాకోబుని బాగా కొంగుసాటి బిడ్డలా పెంచి మంచి కర్రీలు ఎలా ఉండాలో కూడా నేర్పించేసింది. ఎలా వచ్చి మనోడు కర్రీలు అనడు, అమ్మ కొడుకు కిచెన్ రూమ్లో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు, ఇంట నుండే బిడ్డ అన్నమాట. ఎవరు, మగపిల్లలు ఇంటనున్నా చెడిపోతారండని గుర్తు ఎవరో తెలుసా, యాకోబు. ఇంటన తల్లి నేర్పించవలసి నేర్పించకపోతే చెడిపోతారండని గుర్తు ఎవరో తెలుసా,
యాకోబు. నాకు తెలిసి ఆ రోజు యాకోబు ఎల్లలేక ఇంటిని విడిచి వెళ్ళి ఉండాలండి. ఎల్లలేక మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంటి పొట్టు నుండి పెరిగిన పిల్లలు, ఇంటి నుండి పెరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు హాస్టల్కి పంపించండి ఒక 1 ఇయర్ ఉండడానికి, వాడు వల్ల ఆడపిల్లగా ఏడుస్తాడు చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంటి దగ్గర బాగా అలవాటు అయిన కూడా ఒక 10 రోజులు చుట్టాలింటికి వెళ్ళి రమ్మానండి, వాడికి నిద్ర పట్టదు అక్కడ. ఎందుకు? వాడి ఇంటి దగ్గర బాగా అలవాటు పడిన పురుషుడు. యాకోబు కూడా ఆ రోజు ఎల్లలేక ఈడుకోలు చెప్పాడు వాళ్ళ మమ్మీకి. ఎందుకు అలాంటి భయంకరమైన ఇడిపోయే సందర్భం వచ్చిందంటే అబ్బాయికి దగ్గరుండి అబద్ధాలు బాగా నేర్పించింది. వంటలు నేర్పించింది పర్లేదు, కానీ అబద్ధాలు కూడా నేర్పించేసింది. అది బాధ. తన భర్త చావడానికి సిద్ధముగా ఉన్నాడు, చనిపోతాడు, ఇక్కడ వయసు అయిపోతుంది, ఎక్స్పైర్ డేట్ వచ్చింది దగ్గరికి. అలాంటి టైంలో కనిపించి నా కళ్ళుతో పెద్ద కొడుకుతో మాట్లాడుతున్న నాన్నయ్య, ఆ ఆట మాసం తేరా నేను దీవిస్తాను అన్నాడు. బైబిల్లో మర్చిపోకుండా రాసిన మాట ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. అక్కడ ఒకసారి రండి, ఆది కాండం 27వ అధ్యాయం, మొదలు వచ్చిందండి. ఇసాకు వృద్ధుడే, అతని కన్నులకు మందు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో నా కుమారుడని అతను పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో చెప్పను. అప్పుడు ఇసాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము అనగానే 5వచనంలో ఇసాకు తన కుమారుడు యాసావుతో ఇప్పుడు చెప్పుచుండగా రెబక్కా దొంగసారి నుండి వినుచుండెను. అది తప్పు. భర్త యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం మంచిదే, కానీ ఆ రహస్యాన్ని రహస్యముగా ఉంచక దాన్ని ఓపెన్ చేసి మరల తన్ని అవమానపరిచేలా వింటుంది చూడండి చాటు నుండి. నాకు తెలిసి ఈ మోసం చేసే పనులు, ఈ దొంగెత్తులన్నీ యాకోబు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు తెలుసా? రెబక్కా దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకున్నాడు, నేర్పించేసింది. విన్నది కుదురుందా? ఆయన ఈవిడ కొడుకే కదా, చిన్నోడిని పిలిచి ఒరే చిన్నోడా అని పిలిచింది. ఎక్కడ ఉంటాడు? ఇంట్లోనే కదా ఉంటాడు. పరిగెట్టుకు వచ్చేసాడు. మమ్మీ పిలిచాదా? నీకు విషయం చెప్పనా, మీ నాయన మీ అన్న డిస్కషన్ చేసుకుంటున్నారా? ఏమని మమ్మీ, వాగ్దాన సంబంధమైన స్వాస్యములన్నీ మీ పెద్దానికి ఇచ్చేస్తాడట, మనం లేవురా లాక్కోవడానికి అని చెప్పింది సీరియల్ డైలాగ్లాగా. మరి ఏం మమ్మీ ఎట్లా అని అడిగింది. ఏంటి అక్కడ శరత్ ఎంపెట్టాడు మా డాడీ అని అడిగితే, ఏట మాంసం కావాలట అనుకున్నాడు పాప అమాయకంగా. అయితే విషయం నీకు ఒక చిన్న లాజిక్ చెప్పనా ఆయన అంది. ఏంటి మమ్మీ అని అడిగాడు. నీకు విషయం చెప్పనా, ఆ ఏట మాంసం నువ్వేతే అంటే గరిట తిప్పిన వచ్చి కానీ మమ్మీ నాకు బాణం వేయడం రాదు కదా మమ్మీ అన్నాడు. అరే మీ నాన్నకి బాణం నేనేస్తాను కదరా అంది. చూసారా ఎంత బలహీనతలు తన కొడుకు నేర్పిస్తుందో తండ్రి గురించి. మరి ఏట మాంసం ఎట్లా వస్తుంది మమ్మీ అంటే, ఏముంది, ఏట మాంసం అవసరం లేదు, మేక మాంసం కావాలంది. ఇప్పుడు మేక మాంసం ఏట మాంసం ఎలా అయిపోద్ది? మసాలా నేను వేస్తాను కదా అంతే. చూసారండి సీక్రెట్లో కొడుకు ఎన్ని నేర్పిస్తుందో చూడండి. మీ నాన్నకి ఏట మాంసం ఏంటో మేక మాంసం ఏంటో తెలియకుండా ఉండే లాజిక్ మ్యాజిక్ నా దగ్గర ఉంది మై సన్ అంతే. అబ్బో ఇలా కూడా మోసం చేయొచ్చా అనుకున్నాడు అన్నమాట. కూరలతో మోసం చేయడం ఎవరిని చూసి నేర్చుకున్నాడు? మమ్మీని చూసి. కూరలు ఉండి మోసం చేసి ఎత్తుగడ ఎక్కడది? వాళ్ళ మమ్మీని చూసి. వాళ్ళ నాయన్ని మోసం చేస్తున్న కూర ఎర్రగా వేసి, అదే కూర ఎర్రప్పుడు ఎవరికి వేస్తున్నాడు? అన్నకి. నేర్చుకుంటున్నాడు అన్ని బాగా. మరి మేక మాంసం ఎలా వండిందో తెలియదండి. మరి ఆ ఊరు వంట వండేసింది, గుమగుమలాడించేసింది. ఆ తర్వాత డౌట్ వచ్చింది, ఒక లాజిక్ క్వశ్చన్ వచ్చింది ఎవరికి? యాకోబు. మమ్మీ అన్నయ్యకి కొంచెం ఒంటరి మామలు ఎక్కువ ఉంటాయి కదా,
మరి రోమాలు నాకు ఉండవు కదంటే, ఒరే ఆయన ఎవరనుకుంటున్నావు? మా ఆయన, నేను చూసుకుంటాను కదా. డోంట్ వరీ, మరి అది ఎట్లా కవర్ చేస్తాం మమ్మీ? లోపల మేకబుచ్చుతో పొదిగిన ఒక సట్టు రా, రైమండ్ సూటు, అది వేసుకో. మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ టచ్ అయ్యి ఆ ఇంటికి అంతే. మీ అన్నయ్య అనుకుంటాడు ఎంత మోసాలు నేర్పిస్తుంది అండ్రి తండ్రి కొరకు, మరి ఇది ఎలా అయిపోతాడు చెప్పండి? చాలామంది తల్లులు చేసే తప్పు ఏంటి తెలుసా? పక్కింట్లో ఏమని తెచ్చేసారనుకోండి, నా బంగారం వీడికి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. ఏంటది అక్కడ నువ్వు లాగౌట్ కొట్టావు అనుకో, అమ్మో ఇది చేయకూడదని వాడికి అర్థమవుద్ది. నువ్వు అట్లా చేయమని ఎంకరేజ్ చేస్తావు, ఎన్ని తెలివితేటలు వచ్చాయో బిడ్డకి అంటావు. ఆ తర్వాత ఇవి దొంగతనం చేసి అవి దొంగతనం చేసి అన్ని దొంగతనాలు మీద దొంగతనాలు చేస్తాడు వాడు. వాడు దొంగతనాలు చేయడానికి కారణం ఎవరు తెలుసా? నువ్వే. ఈరోజు చిన్న చిన్న దొంగతనాలు ఎంకరేజ్ చేస్తారు, ఇప్పుడు నువ్వు బ్యాంక్ కన్న వేస్తాడు. ఆ తర్వాత డ్యూటీ అయిపోతాడు, ఆ తర్వాత 420 అయిపోతాడు, ఆ తర్వాత క్రిమినల్ కేసుల్లో ప్రతి అక్యూజ్డ్ వన్గా నిలబడతాడు నీ కొడుకు. దానికి కారణం నువ్వే. నువ్వే అబద్ధం ఆడుతున్నప్పుడు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నప్పుడు ఏం లిరిసేయాలి? వెనక్కి రెక్కలు ఎరగ్గదేయాలి, మరల ఎప్పుడు చేయకుండా. దొంగతనం చేయకూడదన్న ముద్ర వాళ్ళు పడాలి. మమ్మీ చేసే తప్పదే. అబద్ధాలు ఆడుతున్నప్పుడు మూతి మీద ఒడగొట్టాలి, ఏం మాట్లాడుతున్నారా అని. ఎప్పుడైతే అలా అడుగుపెట్టడం ప్రారంభించి ఎందుకు ఆడకూడదు మమ్మీ అని అడిగితే బైబిల్ రిఫరెన్స్ చూపించాలి, మనం అబద్ధాలు ఆడకూడదు. ఎందుకు దొంగతనం చేయకూడదు మమ్మీ అంటే, మనం నమ్ముకున్న దేవుడు దొంగతనం చేయదు అన్నాడు. శిక్ష వెంటనే వాడికి సారం రెండు అందించు, వాడు చక్కగా నెటాడుగలుగుతాడు. కానీ మన లాజిక్ నేర్పిస్తాం వాడికి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, వాడి కాలం నుండి నిజం జరుగుద్ది, ఇక్కడికి వచ్చి వేరొక ఆన్సర్ చెప్తుంటుంది, వీడు అవాక్ అయిపోతాడు. అరే అక్కడ మా మమ్మీ ఎంత లాజిక్గా మార్చేస్తుంది ఏంటి, వాడికి అక్కడే అర్థం అంది. అందుకే ఒక రచయిత అంటాడు, ప్రపంచంలో అత్యంత అమాయకురాలు ఎవరైనా ఉందంటే మమ్మీ, పిల్లలు చెప్పినవన్నీ నమ్మేస్తుంది. ప్రపంచంలో అత్యంత అమాయకురాలు, ఇప్పుడు నువ్వు వాడిని అమాయకుడు అనుకుంటున్నావు, తర్వాత వాడు నిన్ను అమాయకురాలు చేస్తాడు చేస్తాడు. ఆ తర్వాత నేర్పించిన తర్వాత ఆ సొగసైన వస్త్రం ఈ పనిమీద వచ్చిన, మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏసావుతో సొగసైన వస్త్రం ఇంట తన యొక్క నుండి కనుక రిబక్కా వారిని తీసుకుని తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల శర్మముతో అతని చేతులు అతని మెడ మీద మునుపు భాగములను కప్పి అలా కట్టిన తర్వాత ఇప్పుడు పంపించింది కర్రీ ఇచ్చి. ఆవిడ వెంటనే డౌట్ వచ్చింది, ఎవరికి? వృద్ధుడైన ఏసాకుకి. నాయన ఇందాకే కదరా నువ్వు ఆట మాంసంకిలో ఇంత త్వరగా వచ్చేసావేంటి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, నేర్చేసుకున్న ట్రైనింగ్ అయిపోయాడు ఎవరు? యాకోబు. ఎప్పుడైతే మోసాలు చేయడం నేర్పించామో, మనకన్నా పెద్ద మోసగాళ్ళకి మోసగాళ్ళు అయిపోతారు మన పిల్లలు. యాకోబు అయిపోయాడు అప్పుడు అంటున్నాడు చూడండి, భారీ డైలాగ్ ఒకటి కొట్టాడు 21:21 అనుకుంటా. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడు ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అతడు అడుగు. అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించడం చేతనే అని. ఇప్పుడు అబద్ధాల పుట్టలోనికి ఎవరు లాగుతున్నాడు? దేవుణ్ణి. చూసారా, నువ్వు చిన్న అబద్ధం నేర్పించో, చిన్న వంటలు చేసి మోసం చేయడం నేర్పించో, వస్త్రాలు కప్పుకొని మోసం చేయడం నేర్పించో, ఇప్పుడు మాటకి మాట సమాధానముగా అబద్ధం ఆడుతూ అంటున్నాడు, దేవుడే నాకు తోడుండి ఆట మాంసం ఇచ్చాడని దేవుణ్ణి అడ్డటి చెబుతున్నాడు. వాడల అబద్ధాలు ఆడడానికి కారణం రిబక్కా. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, అబద్ధాలు ఆడేసి పిల్లల ముందు తప్పులు చేసి బైబిల్ మీద ఒట్టేస్తారు. బైబిల్ మీద దేవుడి సన్నిధిలో నిలబడి మాట్లాడుతూ ఉంటారు బైబిల్ లేకుండా. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మన దేవుడు ఏమీ అందం దేవుడు అన్నమాట అని వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వే నేర్పిస్తావు వాళ్ళకి. అందుకే అంటున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుటి అని అంటూ కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 19 నుంచి చదువుతూ అర్థమవుద్ది.
ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు, అంటే కష్టపెట్టకండి. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట నుండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి చక్కటి తల్లిదండ్రులకి మీరు లోబడకపోతే అది ప్రభువు మెచ్చుకోడు అంటున్నాం. కానీ బైబిల్ సంస్కృతి కాలంలోనే ఏం చేశారంటే చాలామంది తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చేస్తారట? దేవార్పితం. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి నేర్పించవలసింది నేర్పించట్లేదు కనుక. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు బాగుండాలంటే మీరు బాగుండాలి. ఇప్పుడు ఇంత మెసేజ్ ఈ కూతురు చెబితే అర్థమవుద్దా? అర్థమవుదు. ఇప్పుడు మెసేజ్ ఆ తల్లికి ఎలా చెప్పాలో తెలుసా? ఆ తల్లిని కన్న తల్లిదండ్రులు చెప్పాలి. ఎట్లా? వాళ్ళ ప్రవర్తన ద్వారా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి ఈ మాటలు చెబితే వాళ్ళ హృదయానికి అర్థమవుతాయా? అర్థం కావు. మరి ఎట్లా వారికి చెప్పాలి? మీ ప్రవర్తన ద్వారా. మరి ముఖ్యమైన సంగతి ఏంటో చెప్పనా? ఈ కాంటెక్స్ట్ లేవనెత్తిన పౌలు ఈ వివాహానికి సంబంధించి వాడుతున్న ఈ సందర్భాలు పౌలు గారు ఇదే సందర్భాన్ని వాడుతూ ఆయన చివరికి వచ్చేసరికి అంటాడు, అయితే నేను క్రీస్తుని గూర్చియో సంఘమును గూర్చియో చెబుతున్నాను అంటాడు. భార్య ఎలా ఉండాలో చెబుతాడు, భర్త ఎలా ఉండాలో చెబుతాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్పే ముందు ఆయన అంటాడు, ఇదిగో ఇప్పటివరకు నేను చెప్పిందంతా నేను సంఘమును గూర్చియు క్రీస్తుని గూర్చియు ఈ మరణం గొప్పది అంటాడు. చూస్తారు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. నిజంగానే ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు ఎలాగంటాడు ముగించడానుకుంటున్నారు చాలామంది. నాతో వచ్చిన బాధ ఏంటంటే నాకు దొరికేదో తక్కువ, అందుకే వదలలేను, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. 5వ అధ్యాయం 31వచనం. ఈ ఎదురు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొని వారిద్దరు ఏక శరీరం ఒకరు ఈ మరణం గొప్పదైతే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను. ఏమంటున్నాడు? నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను ఈ మరణం గొప్పది అన్నాడు. మార్టిన్ లూథరన్ గారు, స్పర్జన్ గారు, సెయింట్ అగస్టిన్ గారు ప్రెజర్ చేసిన వచనం ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఏ వచనమే. పౌలు అంటున్నాడట, బాగా వినండి, పౌలు అంటున్నాడట, ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూసేసరికి సంఘం కనబడాలట, ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూసేసరికి క్రీస్తు కనబడాలట. సంఘం ఎలా ఉండేదో సమాజానికి తెలియాలంటే, సంఘం క్రీస్తుకి ఎలా లోబడతాదో సమాజానికి తెలియాలంటే, ఒక క్రైస్తవ స్త్రీ లోబడుతున్నప్పుడు సంఘం ఇంత లోబడద్దా ప్రభువుకి అని బయటలకు అర్థం అవ్వాలట. చూసారా ఆయన ఏమంటున్నాడో చూడండి. తండ్రి తల్లి ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో చెబుతూ, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో చెబుతూ, ఇప్పటివరకు నేను చెప్పిన ఫ్యామిలీ స్టోరీ ఎంత అంటున్నాడు, నేను సంఘమును గుర్చి క్రీస్తుని గుర్చి. అంటే ఒక క్రైస్తవ స్త్రీని చూస్తే సంఘం గుర్తు రావాలి, ఒక క్రైస్తవ పురుషుని చూస్తే ప్రభు గుర్తు రావాలి. ఆ క్రైస్తవ కుటుంబాల్లో రెండూ కనబడాలి. మీ సువార్త మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, పక్క కుటుంబానికి అర్థం అవ్వాలి. వీళ్ళు ఏంటంటే ఇంత అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు అని కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి ఏంటో తెలుసా? వాళ్ళ ప్రభు అలాంటి ప్రేమ వారికి నేర్పించాడు అని. కానీ మనకు అర్థమవుద్దా? అర్థమవుదు. పైపుచ్చికి ఎలా తిట్టుకుంటామంటే యాకోబులాగా, మరలా నువ్వు ప్రతి ఆదివారం గుడికి వెళ్తావు ఎందుకు అంటాను. ఇటు గొడవలో మీ ఇద్దరు ఏదో కొట్టుకుని సావక మరలా సంఘాన్ని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? మరి సాక్ష్యం అన్నమాట మరలా ఇదిలో. నీలాంటి వాడికి, నీలాంటి దానికి మళ్ళీ సంఘాన్ని పెడతా, వీళ్ళలో లోపం ఉండన్న సంగతి కనపడదు. పైకి మరలా సంఘాన్ని, సంఘ సహవాసాన్ని సాక్ష్యంగా పెట్టుకుని తిట్టుకుంటారు. పౌలు అదే అంటున్నాడు, ఒక క్రైస్తవ స్త్రీని చూస్తే సంఘం ఎంతగా లోపడాలో, సంఘానికి చిహ్నమైన ఆ స్త్రీ సమాజంలో సంకేతంగా ఉండాలన్నాడు. ప్రభు ఎంతగా తన సంఘాన్ని ప్రేమించాలో తెలియాలి అంటే, ప్రేమించడం తెలియాలంటే సమాజానికి, నీ భార్యను ప్రేమిస్తున్నప్పుడు సమాజానికి ప్రభు ప్రేమ అర్థం కావాలి. నిజమే ఇది. కానీ ఎప్పుడైతే మనలో కనబడ్డాయో అప్పుడు 6వ అధ్యాయంలో అంటాడు, పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు
విధేయులు వినడం. ముందు వీళ్ళిద్దరు కొరకు చెప్పి అప్పుడు ఆరాధ్యులు చెబుతున్నాడు. ఎప్పుడైతే మీరు ఈ సంఘము ప్రభువు కనబడుతున్నాడో మీ పిల్లలు ప్రభువునందు విధేయులై మీకు విధేయులై ఉంటారు అంటున్నాడు. మన పిల్లలు మనం మాటినాలి అంటే మనకు దినదినం స్పర్జన్ గారు అంటారు సువార్త లోతు తెలియాలి అంటే లోతు ఎరగాలి. సువార్త లోతు ఎరగడం అంటే ఏ పుస్తకం ఎక్కడ ఉంది ఎరగడం కాదు, అది గొడవ. సువార్తలు తిరగడం అంటే సువార్త యొక్క సారం నాకు అర్థమయ్యగలది, నాకు అర్థమవుద్ది, దేవుడు నన్ను చాలా బాధ్యతలు నామె పెట్టాడు అని ముగిస్తాను. సువార్త ఎప్పుడైతే నాకు ఎదురైందో, సువార్త నాకు ఎప్పుడైతే ఎదురవుతుందో, సువార్త నాకు వెంటనే చెప్పేది ఏంటో తెలుసా, యువర్ సిన్నర్ అని చెప్తాను. నువ్వు పాపివి, పాపినైన నిన్ను నేను ప్రేమించి నీకు జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాను, అది కృతజ్ఞత కృప అన్న సంగతి మర్చిపోకని. ఎప్పుడైతే పాపకు అర్థమైందో వాడికి అర్థమవుద్ది సువార్త అర్థమైన వెంటనే. పాపునైన నన్ను ప్రేమించి నిలబెట్టి ఎంతగా నన్ను ప్రేమించాడంటే బహుమానంగా నాకు ఒక భార్యని ఇచ్చాడంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని నా భార్యని ఎలా ప్రేమించాలి నాకు అర్థమవుద్ది. పాపునైన నన్ను ఆయన ప్రేమిస్తున్నాడంటే మరొకరిని ఎలా ప్రేమించాలి నాకు అర్థమవుద్ది. ఎప్పుడైతే పాపాత్ములైన ఇద్దరికి పెళ్లి జరిగిందో ఈ పాపాత్ములైన వారిని ప్రేమించే దేవుడు గర్భఫలాన్ని చేతిలో పెడితే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని అర్థమవుద్ది. ఇవన్నీ అర్థం కావాలంటే సువార్త లోతు మనకి దినదినం అర్థం కావాలి. అందుకే అంటున్నాడు క్రైస్తవ తల్లిదండ్రులారా, ముందు మీరు బాగుండాలి, ఆ తర్వాత మీ పిల్లలు బాగుంటారు. మా పిల్లలు బాగుండట్లేదు, వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మంచిదే. ఆ ప్రార్థన కన్నా ముందు మీరు కూడా ఏదో చెప్పడంలో లోపం కనబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే వారికి నేర్పిస్తున్నారో వాడు చాలా చక్కగా ఉంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను. చాలామంది తల్లిదండ్రులు పిల్లల దగ్గర సేవకులు గూర్చి తప్పుగా మాట్లాడతారు. వాళ్ళ తల్లిదండ్రులే, వారు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘ సేవకుడు కొరకే. అప్పటి వరకు వాడు బాగానే ఉంటాడు సంఘంలో. ఎప్పుడైతే మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సేవకుని గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందే వాడికి సేవకుని మీద ఆ మంచి ఒపీనియన్ పోయిందనుకోండి, వాడు సువార్త మరలా సంఘంలోకి వచ్చి కూర్చున్న వాడికి ఎక్కదు, నువ్వు చెప్పిందే గుర్తొస్తుంటుంది వాడికి. ఆ పిల్లవాడు పాడవడానికి కారణం నువ్వే. ఒక దిక్కున జరిగింది ఇది. వాడు సంఘంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఆ సేవకుడి గురించి ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు వాడి ముందు తక్కువ ఏం లేదు, ఆయన గురించి ఏం తక్కువ మాట్లాడంటే కొంతమందిని ప్రేమిస్తాడు ఈ పాస్టర్ గారు, కొంతమందిని ప్రేమించడం, ఇలా కొన్ని అవకతవకలు, కొన్ని బడ్జెట్ సంబంధమైన ఎప్పుడైతే మాట్లాడారో ఆ కుమారుడు ముందు ఈ పాస్టర్ ఎలా అంటాడని చెప్పి వాడి యాక్టివ్నెస్ అంతా తగ్గిపోయింది సంఘం. ఎప్పుడైతే తగ్గిపోయిందో వాడికి లోకం ఆకర్షించింది. ఎప్పుడైతే లోకం ఆకర్షించిందో వాడు కేసులో బుక్ అయ్యాడు. కేసులో ఎప్పుడైతే బుక్ అయ్యాడు ఇంక భక్తుడు అవ్వలేదాడు, నేరస్తుడయ్యాడు. దానికి కారణం ఒకే ఒక్కటి, మీ పిల్లల దగ్గర మీరేం మాట్లాడుతున్నారో జాగ్రత్త జాగ్రత్త. పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తల్లిని తండ్రిని గొడవాడుకుంటాడు. అన్ని పోలీస్ స్టేషన్ అక్రమ సంబంధాలు గొడవ 498 కేసులు తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత చిన్న పిల్లలు అండి, ఆ పిల్లలు నిలబెట్టి వాళ్ళని అడుగుతారు వాళ్ళకి ఏం తెలుసు అండి, మరి మీకు మీ అమ్మ కావాలా నాన్న కావాలంటే. ఈరోజు ఒకడు అన్నాడు చాలా తెలివిగా బిడ్డ చిన్నోడాడు, వాడు ఏమన్నా తెలుసు వాళ్ళకి ఎవరు చెప్పాలో, అప్పటి వరకు వాళ్ళ నాన్న పట్టుకుని ఉన్నాడు. ఆ సడన్గా మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి, మమ్మీ రమ్మంది, మమ్మీ కదా రమ్మంటే ఎలకుండా ఉంటాడా, వెళ్ళాడు. ఇలా నాన్న చాలా సీరియస్ అవుతున్నాడు వాడు వైపు చూసి. ఆ తర్వాత వాడికి భయం వేసి మళ్ళీ నాన్న దగ్గరకు వచ్చాడు. అటు తిరుగుతున్నాడు, కూతురు మాత్రం రాలేదులేండి. అక్కడ ఉన్న తర్వాత ఆ కొడుకుకి, కొడుకుని అడుగుతున్నాడు కొంచెం మెచ్యూరిటీగా ఉన్నాడండి, కొంచెం ఒక 5వ తరగతి 4వ తరగతి చదువుతాడు. నీకు ఇద్దరిని ఎవరు కావాలని మా రైటర్ అడిగితే వాడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలిసి, మరి అడిగి ఎలా సీరియల్ చూసాడు సినిమాలు చూసాడు నాకు తెలియదు కానీ నాకు ఇద్దరు కావాలండి అన్నాడు. వాళ్ళని అలాగ అడిగితే వాడికి ఏమర్థమో తెలుసు, ఆ వయసులో మా అమ్మ నాన్న ఎందుకు విడిపోయారంటే అక్రమ సంబంధం కొరకు విడిపోయారట అని గుర్తుంటుంది. నాకు ఇద్దరూ దక్కలేదన్నాడు గుర్తుంటుంది. వాడికి అర్థమవుద్ది చే ఇది ఒక జీవితమా అని. గుర్తుపెట్టుకోండి, పిల్లలు చెడిపోవడానికి కారణం, డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్, మీరే 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 మీరే. మీరు బాగుంటే మీ పిల్లలు ఆటోమేటిక్గా బాగుంటారు. తల్లి కీర్తన ఆడకూతురు కానీ ఫీల్ అవ్వకండి. చాలామంది నన్ను అడిగితే ఆడపిల్లని కానడం చాలా గొప్ప అదృష్టం అంటాను. ఆ పదం వాడకూడదు, అదృష్టం అన్న పదం, కానీ అర్థం కావడానికి వాడాల్సి వస్తుంది. ఆడపిల్లని కానీ ఎందుకు గొప్ప సంగతి అంటే
మగాడికి పెళ్లి చేసిన తర్వాత మర్చిపోతాడేమో కానీ ఆడకూతురికి పెళ్ళయి తనకు పిల్లలు పుట్టి పుట్టింటి కూడా ఉన్నాయి, ఎప్పుడు ఆవు నోటంటి వచ్చి మాట్లాడు తెలుసా, మా అమ్మింటికి వెళ్తానంటారు. అది ఆడపిల్ల అంటే తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవడదే ఆడకూతురు. తల్లిదండ్రులు ఊరికే మర్చిపోయేవాడే మగాడు. కాడు కూతుర్ని కన్నా తల్లిదండ్రులు చాలా గొప్పవారన్నమాట. మీకు దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. ఈ కీర్తన తల్లి నాకు తెలిసి మర్చిపోదు. ఈ తల్లి ఏ తల్లి మర్చిపోదు. వాళ్ళ పేరెంట్స్ అంటే అంత ప్రేమ చూపిస్తారు ఆడకూతురులు. కాబట్టి ఆడపిల్లని కానండి, తప్పేం లేదు, ఆడపిల్లలు తక్కువైపోయారు, కానండి ఆ ఆడపిల్లలనే మిమ్మల్ని చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. అర్థమైన వారందరికీ అర్థమైంది అనుకున్నాను, అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. పర్లోకమందున మా తండ్రి, గొప్ప సంగతి మీరు వినిపించారు తండ్రి. అవును తండ్రి, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారని మీరు ఆది నుండి ధర్మశాస్త్రం నుండి మీరు నేర్పిస్తున్న తండ్రి. పట్టని వారిగా ఏవేవో మానసిక నిపుణులను సంప్రదిస్తూ తండ్రి మా పిల్లలను బాగు చేయండి, మా పిల్లలకి జాగ్రత్త చెప్పండి అని ఎవరెవరినో సంప్రదిస్తున్నారు, కానీ వారికి వడునుండి గురువులు మేమే అన్న సంగతి తండ్రి తల్లిదండ్రులు మర్చిపోయి, వారికి నేర్పించవలసిన పాఠాలు నోటుతో కాదని వారి బ్రతుకులు అన్న సంగతి గుర్తిరగక తండ్రి. పిల్లల్ని పెంచడం అంటే కేవలం మూడు పూట్ల పెట్టడం అని అనుకునే తండ్రి భ్రమలో బ్రతుకుతున్న తల్లిదండ్రులైన వారందరినీ మీరు ప్రేమించి ఈ బలమైన మాటలు మీరు వినిపించారని మేము నమ్ముచున్నాం తండ్రి. అవును తండ్రి, భర్తను భార్య గౌరవించినప్పుడు, భార్యను భర్త ప్రేమించినప్పుడు ఇరువురు అన్యోన్య సహవాసాన్ని చూసి పిల్లలు ఖచ్చితంగా లోబడి మీ సువార్తకి మీకును మహిమార్థంగా ఉంటారని మీరు సెలవిచ్చారు తండ్రి. ఆ కృప కలిగిన జ్ఞానం మా హృదయాల్లో నింపినందుకు మీకు నిండు వందనాలు తెలియజేస్తూ ఇది మర్చిపోకుండా తండ్రి వీరి జీవితాలు మీరు అవలంబింపజేసుకుంటూ వారి కుటుంబాన్ని చక్కగా గడుపుతూ తండ్రి ఇంటికి తండ్రి ఎల్లాలుగా ఒక మహా కుమార్తెగా మీ తరపు నిలబడిన బాధ్యత కలిగిన కుమార్తెగా తను నిలబెట్టండి తండ్రి. తండ్రి ఈ దినాన మరి ముఖ్యంగా ఈ జన్మదిన వేడుక కారణమైన మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. తన ఎదుగుదల యందు మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఆ తల్లిదండ్రులకు మరింత పరసంబంధమైన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. తను చదువుతున్న చదువు తన కొరకు కాదని కేవలం మీ కొరకే చదవాలని బలమైన లోతైన సంకేతాన్ని ఆ కుమార్తెకి నేర్పించండి. మరి ముఖ్యంగా కూతురు తండ్రి ఎక్కడున్నా మీకు మహిమ కలిగిన కుమార్తెగా తను నిలబెట్టండి తండ్రి. తల్లిదండ్రులు చేస్తున్న పనుల్లో మీతో అనుగ్రహించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ్యతను మరొక్కసారి వారి హృదయాల్లో ఉంచుతారని కోరుతూ వేదిక మీద ఉన్న సేవకులందరినీ దీవించండి. వారి వారి ప్రయత్నాల్లో వారు వారు చేస్తున్న సేవను దీవించండి. వారి ప్రయాణాల్లో మీతో అనుగ్రహించండి తండ్రి. వారి సంఘాలను అభివృద్ధి పరచండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలమును శక్తిని అనుగ్రహించండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి ఒక్క సేవకుని మీరు దీవిస్తారని కోరుతూ మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. వారిని దీవించండి. నిందించే వారిని దీవించే గొప్ప మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.